మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మరో రహస్యం అండి ప్రతి విషయం వెనకాల ఒక రహస్యం ఉంది మెడికల్ లైన్ వెనకాల ఒక రహస్యం ఉంది మెడికల్కి పునాది ఫార్మసీ ఫార్మాకి పునాది అవునన్నా కాదన్నా ఎయిట్ అనేటటువంటి వైబ్రేషన్ అండి అదేంటండి అని అన్నద్దు ఎయిట్ అనేది నెంబర్ కాదు ఎయిట్ క్యాలెండర్లో కనపడే ఎయిట్ కాదు మెడికల్ లైన్ వెనకాల ఉన్నది ఎయిట్ అండి ఈ ఎయిట్ని కనుక మనము పైన కొంచెం విడదీసి మధ్యలోంచి ఒక లైన్ వేసి దాని చుట్టూ మూడు తిప్పేసేస్తే మెడికల్ లైన్ అండి ఈ సింబల్ ఈ సిండికేషన్ ఆర్ ఈ సింక్రోనైజేషన్ ఈ సింబాలిజం ఎవరి డేట్ ఆఫ్ బర్త్ల్లో ఉంటుందో అది ఏ డేట్ అయినా పర్వాలేదండి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్న డేట్స్లో ఏ డేట్ అయినా పర్వాలేదు మెడికల్ లైన్ తథ్యం ఇప్పుడు మెడికల్ లైన్ తథ్యం అన్న తర్వాత యాభై మూడు అనే నెంబర్ ఎవరికైతే డెస్టినీ వైబ్రేషన్ నెంబర్గా వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా సర్జరీ లైన్కి వెళ్తారు ఫిఫ్టీ త్రీ రావాలి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడ కూడా ఐదు మూడు కనపడిపోయినా సరే డెస్టినీ వైబ్రేషన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ వస్తే మీరు డాక్టర్ అండి అది కూడా సర్జరీ న్యూరాలజిస్ట్ అవ్వచ్చు మీరు కార్డియాలజిస్ట్ అవ్వచ్చు గైనకాలజిస్ట్ అవ్వచ్చు ఆంకాలజిస్ట్ అవ్వచ్చు లివర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి దిస్ కమ్స్ అండర్ సర్జరీ ప్రతి డాక్టర్ వెనకాల యాభై మూడు ఉంటుందండి ఉండి తీరుతుందంతే ఉన్నవాళ్ళే అయ్యారు ఆ లెక్కలు వస్తే మీకు యాభై మూడు కనుక అందులో వస్తే మీరు డాక్టర్లని పరిశీలించండి నేను ఒక రీసెర్చ్ చేసుకున్నానండి ఆ డేట్లో ఉదయం అండి ఆరింటి నుంచి రాత్రి పన్నెండింటి వరకు ఒకటే డేట్ అండి పొద్దున ఆరుంటుంది సాయంత్రం ఉంటుంది పొద్దున పది ఉంటుంది సాయంత్రం పది ఉంటుంది ఈ టైముల్లో అమ్మాయిలు ఎలా పుట్టారు అబ్బాయిలు ఎలా పుట్టారు ఇది ఒక రీసెర్చ్ చేసుకున్నప్పుడు కొన్ని అద్భుతమైన విషయాలు తెలిసిన తర్వాత ఆయా డెస్టినీ వైబ్రేషన్ నెంబర్స్ని నేను క్యాలిక్యులేట్ చేయడం సాధ్యమైంది నాకు తెలిసిన డాక్టరు ఆయన హాస్పిటల్ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ హాస్పిటల్లో డాక్టర్స్ అండి వాళ్ళ ఓన్ హాస్పిటల్ నేను రీసెర్చ్ చేయడానికి నాకు అవకాశం దొరికింది ప్లస్ వాళ్ళు సహకరించారు విశేషం ఏంటంటే ఆ ఇద్దరి దాంట్లోనూ ఫిఫ్టీ త్రీ వచ్చిందండి ముందది డిసైడ్ చేశాక నేను దీనిలోకి వచ్చాను ఇప్పుడు మెడికల్ లైన్లో పారా మెడికల్ లైన్ ఉంటుంది వీళ్ళకి ఫిఫ్టీ త్రీ రాదండి డెస్టినీ వైబ్రేషన్ నెంబర్ రాదు ఆయుర్వేదిక్ మెడికల్ లైన్ ఉంది రాదు హోమియోపతి రాదు ఆర్ఎంపిస్ వీళ్ళు ఫిఫ్టీ త్రీలోకి రారు అర్థమైంది కదండి అలాగే ఫార్మా చదివి మెడికల్ డాక్టర్స్ తోటి చాలా క్లోజ్గా ఉంటూ రన్ చేస్తూ ఉంటారు బిజినెస్ వీళ్ళు డాక్టర్స్ కిందకి రారు ఫిఫ్టీ త్రీలోకి రారు ఇన్ఫ్యాక్ట్ ఫార్మా ఫిఫ్టీ త్రీ కిందకి రాదు ఒక్క సర్జరీ చేసే వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో ఫిఫ్టీ త్రీ వస్తే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఐదు మూడు కనబడాల్సిన పని లేదు డెస్టినీ వైబ్రేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్లో వస్తుంది ఫిఫ్టీ త్రీ వస్తే తెల్ల కాగితం మీద యు ఏ డాక్టర్ అని నేను రాసిస్తాను అలాగే బ్యూరోక్రాట్స్కి ఒక కాంబినేషన్ ఉంటుంది ఫారిన్ వెళ్ళే వాళ్ళకి ఒక కాంబినేషన్ ఉంటుంది ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక కాంబినేషన్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ అన్నీ ఒకే లెక్కలో ఉండవండి మనం అనుకుంటాం ఒక లెక్కలో ఉండవు గవర్నమెంట్ జాబ్స్ వేరు దాంట్లో మనము రైల్వేస్ రైల్వేస్ని గవర్నమెంట్ అని అనుకోవడానికి వీల్లేదు పోస్టల్ డిపార్ట్మెంట్ని అనుకోవడానికి వీల్లేదు ఎల్ఐసిని అనుకోమండి అవి గవర్నమెంట్ జాబ్స్ లాంటివి అనమాట దీన్ని మేము గవర్నమెంట్ జాబ్స్ అని అంటానికి వీల్లేదు మీకు అర్థమైంది కదండి ఇక్కడ డెస్టినీ వైబ్రేషన్ నెంబర్ ఏది డిసైడ్ చేస్తుందో అందుకే అన్నానండి మీరు పుట్టక ముందు డిసైడ్ అయిన ఈ డెస్టినీ వైబ్రేషన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఉంటే మిమ్మల్ని పేరెంట్స్ చదివించగలిగిన కెపాసిటీ ఆటోమేటిక్గా వస్తుంది లేదనుకోండి సమస్య లేదు మీకు నేను కోటి రూపాయలు పెట్టి సీట్ కొనిస్తాను మీ డాక్టర్ ఎవరు కానే కారు ఇది ప్రీ డిసైడెడ్ అండి ఏ మనిషి డిసైడ్ చేయలేడు ఇంకా చెప్పమంటారా ఏ గ్రహమో డిసైడ్ చేయదు మీ డెస్టినీలో ఉన్నప్పుడు మేబీ మెడికల్ విద్యని రాహు ఇస్తాడు అని ఉంటే మీ చాట్లో అది కనపడుతుందండి నేను రాహుని తీసుకెళ్ళి అక్కడ పెట్టలేను వైద్య విద్య ఈజ్ ఈక్వల్ టు రాహు అన్నప్పుడు రాహు ఉండాల్సిన ప్లేస్లో ఉండాలి అంటే మీ డెస్టినీ ఒప్పుకుంటే ఉంటుంది మళ్ళీ ఇక్కడ సెకండరీ ఇవి నాస్ట్రాలజీ కూడా సెకండరీ డెస్నీ ముందు అర్థమైంది కదండి సో మెడికల్ లైన్ వెనకాల ఉన్న అద్భుతమైన రహస్యం ఒక వ్యక్తి జీవితంలో డెస్నీ వైబ్రేషన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ వస్తే యు ఆర్ ఎ డాక్టర్ లెక్క తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారేమో ఒక హంబల్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి